క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మంచిది. మరి ఒక సమయం దేవుని వాక్యాన్ని వినటానికి ప్రభు మనల్ని ప్రేమించి మనందరికీ మంచి సమయాన్ని అనుగ్రహించాడు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కొందనాలనాయన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. విడువక మా ఎడల మీరు చూపుతున్న మహాకృపకై స్తోత్రాలు నాయనా. ప్రతి దినం ప్రతి క్షణం మీరు మమ్మల్ని భద్రపరుస్తూ అన్ని విషయాల్లో కాపాడుతూ మమ్మల్ని నడిపించినందుకు మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభా, ఈ సమయంలో మీ వాక్యాన్ని వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మరే వాళ్ళు మీ పాదసన్నిధిలో తండ్రి మేము కూర్చున్నాం. ప్రభువా, మీరు మంచి బోధకుడు నాయనా. మీరు మాకు ఈ వాక్యాన్ని మాకు అర్థమయ్యే రీతిలో అందించమని కోరుతున్నాం. సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రభా, నీ బిడ్డలందరితో మాట్లాడమని, నాతో కూడా మాట్లాడమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి ఈ దినం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనాన్ని నేను మీకు అందరికీ చదివి వినిపిస్తాను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యందుకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. 14వ వచనం. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాడిని చూచి, నీవెలని పొరుగు వాడిని కొట్టుచున్నావని అడుగుగా అతడు, మా మీద తీర్పరిగా అధికారిగాను నియమించిన వాడేవాడు, నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపవాలని అనుకుంటున్నావా నేను? అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడుననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. చూడండి, నిర్గమాకాండంలో ఒక శ్రేష్టమైనటువంటి లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుడు ఏ విధంగా సహాయపడగలడో ప్రజలు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఎవరినైనా మనం ప్రశ్నిస్తే వాళ్ళు అంటారు, దేవుడు నాకేం చేశాడండి, దేవుడు నాకేం చేయగలడండి అని చెప్పి వారి కష్టాల గురించి, వారి జీవితంలో వారు పడుతున్నటువంటి శ్రమల గురించి వారు చెప్పుకుంటూ ఉంటారు. పిల్లరా, మనందరి జీవితాలకి దేవుని సన్నిధి ఎంత అవసరమై ఉన్నది, మన కుటుంబాలకు దేవుని కాపులు ఎంత అవసరమై ఉన్నది, మనకు అసాధ్యమైన వాటిని సాధ్యపరుచుకోవటానికి దేవుని సన్నిధి మనకి ఖచ్చితంగా సహాయమై ఉన్నది. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలైనా కానీ చేయగలడు. నువ్వు దేవునికి దూరంగా ఉండి దేవుని కార్యాలు పొందుకోవాలనుకోవటం పొరపాటు. దేవుని వాక్యులను మనం చూస్తే కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు లేకుండా కూడా నేను ఎన్ని పనులైనా చేయగలను, దేవుడు సహాయం లేకుండా కూడా నేనెన్నో కార్యాలు చేసుకోవటానికి నాకు తెలివి ఉంది, సామర్థ్యం ఉంది అని ఆశపడుతూ ఉంటాం. పొరపాటండి. ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటేనే, దేవుడు మనకు సహాయం చేయగలిగితేనే, దేవుడు మనకి సహాయపడగలిగితేనే ఈ భూమి మీద ఏ కార్యాన్ని సరే మనం సాధించుకోగలం. ప్రియులరా, నిర్గమాకాండంలో మనం లేఖన భాగాన్ని చదివినటువంటి సందర్భాలు, అక్కడ రాయబడిన మాట నేను మీకు ఈ దినం ఈ సమయంలో మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మోషే పెద్దవాడయ్యాడు, తన జనులను చూడటానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నటువంటి ఇస్రాయేలీలను విడిపించటానికి మోషే ఏదో ఒకటి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మోషే దేవునికి అనుకూలమైన వ్యక్తే, కానీ తను తన ప్రజలందరినీ కూడా శత్రువులందరి చేతుల నుంచి విడిపించడానికి దేవుని వాక్యలు మనం మోషే గురించి చదవగలిగితే కొన్ని కొన్ని మాటలు అర్థమవుతూ ఉన్నాయి, ఎన్నో కార్యాలు చేశాడని. ప్రియులరా, దేవుని సహాయం లేకుండా మోషే ఒక్క పనిలో కూడా విజయం పొందలేకపోయాడు. మోషే పుట్టినది ఇశ్రాయేలీని ఐగుప్తు దేశం నుంచి విడిపించటానికే, దేవుని ప్రజలకు తోడుగా ఉండటానికే, దేవుని ప్రజల్ని వారి శ్రమల్లో నుంచి, ఫరో చేతిలో నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి వారిని తోడుకొని కనాను దేశానికి
వెళ్ళటానికే మోషే పుట్టాడు. కానీ పిల్లరా, మోషే ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని వాక్యమును శ్రద్ధగా చదవగలిగితే ఇశ్రాయేల్ ప్రజలు విడిపించడానికి, ఇశ్రాయేల్ ప్రజల విషయంలో తాను పోరాటానికి దేవుని వాక్యంలో ఈ విధంగా ఒక మాట మోషే గురించి మనం విందాం. ఆయన ఎన్ని చేశాడో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 7:22 మోషే గురించి ఈ విధంగా దేవుని వాక్యం రాయబడింది. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రావీణుడై ఉండెను. చూశారా, మోషే పెద్దవాడైనప్పుడు తన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఫరో చేతిలో నుంచి తన ప్రజలు విడిపించడానికి తాను ఏమేమి చెయ్యాలో, ఏమేమి నేర్చుకోవాలో, వేటి ద్వారా ఫరో సైన్యాన్ని జయించాలో అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు. దానికోసం ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించాడంట, దానిలో ప్రావీణ్యుడయ్యాడంట. ఐగుప్తీయులందరికంటే కూడా అతడు ప్రావీణ్యుడిగా కనిపిస్తున్నాడు. మాట్లాడటంలో స్పష్టంగా చక్కగా ఎంతో ఎంతో ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పనుల్లో కూడా ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నావు మోషే అని మోషేని అడిగితే మోషే అంటాడు, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని నేను విడిపించాలని ఆశపడుతున్నాను. మోషే మనసులా కోరుకుంది. పిల్లలు, ఈ భూమి మీద మనం కూడా ఏదైనా చేయాలని ఆశపడుతూ ఉంటాం. ఏదైనా మంచి కార్యం చేయాలని, కుటుంబం కోసం కానీ, బిడ్డల కోసం కానీ, సమాజం కోసం కానీ, సంఘం కోసం కానీ, దేవుని ప్రజల కోసం కానీ ఏదైనా చేయటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. చేయటానికి దానికి సంబంధించిన విషయాలన్నింటిలోంచి మనం ముందుకు సాగుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం రాయబడింది, దేవుడు లేకుండా ఏ చిన్న పని కూడా నువ్వు చేయలేవని, దేవుడు లేకుండా ఏ కార్యాన్ని కూడా నువ్వు సాధించలేవని. ప్రియరా, మోషే సకల విద్యలను అభ్యసించాడు. అన్నిటిలో ఆరితేరిన వాడుగా కనిపిస్తున్నాడు. అతనిగా నిలవబడితే ఎదుటివాడు మోషే చేతిలో ఖచ్చితంగా ఓడిపోతాడు అని మోషే అనుకుంటూ ఉన్నాడు. మోషే ఆలోచన చేస్తూ ఉన్నాడు, తన ప్రజల్ని రక్షించటానికి, తన ప్రజల్ని కాపాడటానికి ఇక తన ప్రజల మధ్యలోకి వెళ్ళాడు. ఒక రోజు జరిగిన విషయం ఏంటో మనందరికీ తెలుసు. ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని విన్నాం. ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొట్టగా మోషే చూచి కొట్టినటువంటి ఐగుప్తీయుడిని ఆ స్థలంలో ఎవరు లేకపోగా అతన్ని అక్కడే కొట్టి చంపి ఇసుకలో కప్పి పెట్టేశాడు. ఆ రోజు అనుకున్నాడు, నేను ఏ పని కొరకైతే ప్రత్యేకించబడ్డానో ఆ పని ఈ దినం నుంచి ఆరంభమైంది. ఇదిగో ఈ దినాన ఒక ఐగుప్తుని నేను చంపాను, నన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు. ఇక ఇక్కడి నుంచి నా ప్రజల్ని రక్షించడానికి ఎన్ని కార్యాలైనా నేను చేయగలనని చెప్పి మంచి విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. పిల్లరా, మనిషి ఆలోచనలు కొంతమటుకే, మనిషి ప్రయత్నాలు కొంతమటుకే, మనిషి జ్ఞానం కూడా కొంతమటికే. కానీ రెండో రోజు జరిగిన సంగతి ఏంటో తెలుసా, మోషే ఆలోచనలన్నీ కూడా తారుమారైపోయాయి, మోషే ప్రయత్నాలన్నీ కూడా తారుమారైపోయాయి. మనసులో ఒక గమ్యాన్ని ఎంచుకున్నాడు, మనసులో ఒక గురి కలిగి ఉన్నాడు. కానీ మరుసటి రోజున జరిగిన కార్యం ఏంటంటే మనసులో ఉన్న గమ్యము ఏమైందో తెలియదు, కానీ మనసులో కలిగిన గురి ఏమైందో తెలియదు. కానీ రెండో రోజు భయపడటం ప్రారంభించాడు. రెండో రోజు ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటుండగా వారి మధ్య న్యాయం చెప్పడానికి వెళ్ళినప్పుడు వారిలో ఒకడన్నాడు, ఆ ఐగుప్తిని చంపినట్లు నన్ను కూడా చంపి ఇసుకలో కప్పి పెడదాం అనుకుంటున్నావా అన్నప్పుడు మోషే భయపడిపోయాడు. ఆ మాట అక్కడక్కడ విని వెంటనే దేశాన్ని పరిపాలించేటువంటి రాజుగారికి, ఫరోకి తెలియపరచబడింది. వెంటనే ఇప్పుడు దేవుని వాక్యం మనం చదువుకున్నాం ప్రియులరా, నిర్గమాకాండం 2:15 ఆ సంగతి ఫరోకు తెలిసిందంట. మోషేని ఇప్పుడు చంపడానికి చూస్తున్నాడంట. మోషే ఫరో చేతిలో చావకుండా తాను కాపాడబట్టడానికి పారిపోవటం ప్రారంభించాడు. సకల విద్యలు ఏమైనా చూసారా, కార్యములలో మాటలలో ప్రావీణ్యుడైన వాడు ఏమైపోయాడు చూసారా. ఈ రోజులు కూడా మన జ్ఞానాన్ని చూసి గర్వపడుతున్నాం కొన్నిసార్లు, మనకున్న తెలివిని చూసి గర్వపడుతున్నాం కొన్నిసార్లు, మనకున్నటువంటి పేరును చూసి గర్వపడుతూ ఉన్నావు. పిల్లరా, అనుకుంటూ ఉంటాం నాకింత తెలివి ఇచ్చాడు నేను బ్రతకగలనని, నాకింత జ్ఞానం ఉంది ఏదైనా చేయగలనని, నాకింత బలం ఉంది ఎవరైనా జయించగలనని. మోషే కూడా అలాంటి ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుని వాక్యాలు మనం చూడగలిగితే పిల్లరా, ఒకరోజు ఆ జ్ఞానం ఏమైపోయిందో తెలియదు, ఒకరోజు ఆ ధైర్యం ఏమైపోయిందో తెలియదు, ఒకరోజు ఆ తెలివి ఏమైపోయిందో తెలియదు. అన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయండి. దేవుని వాక్యం రాయబడిన మాట, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి అతడు ఐగుప్తు దేశంలో నుంచి మిద్యాను దేశానికి పారిపోయాడంట. మనసులో అనుకున్నాడు, బ్రతికుంటే ఇక ఎప్పటికి కూడా నేను ఐగుప్తు వైపు నుంచి చూడను,
ఇస్రాయేల్ ప్రజలతో నాకు సంబంధం లేదు, నా ప్రాణం నేను కాపాడుకోవాలని మిధ్యాహ్న దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుడు లేకపోతే నీ జీవితం అలాగే ఉంటుంది. దేవుని సహాయం లేకపోతే నీ జీవితం అలాగే ఉంటుంది. దేవుడు ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద నువ్వు జీవించని దినాలు కూడా దేవుడు నీకు కావాలి, దేవుని సన్నిధి నీకు కావాలి, దేవుడు సహాయం నీకు కావాలి. దేవుడు లేకుండా వేటిని సాధించలేవు. సకల విద్యలు అతన్ని బలపరచలేకపోయాయి. ప్రావీణ్యుడు పరుగులు తీశాడు పారిపోవటానికి. కారణం ఏంటో తెలుసా? మన మీద మనం ఆధారపడుతూ ఉంటాం. ఈరోజు వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జ్ఞానాన్ని బట్టి నీ మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, నువ్వు కలిగిన పనిని బట్టి నువ్వు నీ మీద ఆధారపడుతున్నావేమో. ప్రియా దేవుని బిడ్డ, అవన్నీ ఒకరోజు ఏమైపోతాయో తెలియదు, కానీ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద విజయవంతమైన జీవితం జీవించడానికి దేవుడు నీకు కావాల్సిందే, దేవుని సన్నిధి నీతో రావాల్సిందే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అన్నిటినీ కూడా విడిచిపెట్టినటువంటి మోషే మిద్యానుకు పారిపోతే 40 సంవత్సరాలు ఏడుస్తూ అంటున్నాడయ్యా, నా జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను, నా బలం మీద ఆధారపడ్డాను, కానీ అవన్నీ కూడా నన్ను విడిచిపెట్టేశాయి. ఆ ఫరో నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు గుండెల్లో భయం పుట్టిందయ్యా. ఫరో ఎదుట ఇక నేను బ్రతకలేననుకున్నాను, పారిపోయాను, నా మట్టికి నేను బ్రతికింటే చాలని ప్రార్థన చేయటం ప్రారంభించాడు హోరేబులో. వాక్యం ఇంటున్న ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే అన్ని విషయాల్లో ఓడిపోయిన మోషేని దేవుడంట మరలా పట్టుకుని బలపరిచి, ఏ వ్యక్తి ముందు నుంచి అయితే పారిపోయాడో, ఏ దేశంలో నుంచి వెళ్ళిపోయాడో, తిరిగి ఆ దేశానికి దేవుడు నడిపించాడు. కారణం ఏంటి? ఈసారి వచ్చింది మోషే, కానీ మోషేతో కూడా దేవుని సన్నిధి తోడుగా ఉన్నది. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఓడిపోయి అంట ఇప్పటివరకు అనేకమైన విషయాల్లో, అపజయాలు పొందుకున్నట్టు ఇప్పటివరకు అనేకమైన విషయాల్లో, గెలవలేక కుటుంబంలో గెలవలేక, బిడ్డలతో గెలవలేక, సమస్యలతో గెలవలేక, పోరాటాలతో గెలవలేక, శోధనలో గెలవలేక ఓడిపోయి ఉంటావు. కానీ నువ్వు గెలవటానికి దేవుడు నీకు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఓడిపోయి కూర్చుంటే దేవుడు సంతోషపడే దేవుడు కాదు. దేవుడు మనకు అవసరం. దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నాకు అసాధ్యమైన వాటిని సాధ్యపరుచున్నాయన, నేను చేయలేని వాటిని నా ద్వారా చేయించు ప్రభు అని చెప్పి నువ్వు అడగగలిగితే, పరిశుద్ధుడైన దేవుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు నా ప్రభు యేసుక్రీస్తు ఖచ్చితంగా నీకు సహాయపడగలడు. ఇప్పటి వరకు మన జీవితాల్లో అపజయాలు పొందుకునే ఉంటాం. చివరి వరకు కూడా జీవితంలో కొంతమంది చనిపోతూ కూడా విజయాలు ఎక్కడ కూడా సాధించలేండి. చనిపోయే వరకు కూడా అపజయాల్లోనే, వారు చనిపోయేటప్పుడు కూడా కన్నీరు, భయంకరమైన శోధనలో చనిపోతూ ఉంటారు. కానీ దేవుడిని ఓడిపోవడానికి ఇష్టపడట్లేదు. కానీ దేవుడు నీలో ఉండి నీ ద్వారా అనేక కార్యాలు చేయించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూడగలవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, భయపడిపోయిన మోషేని దేవుడంట మాట్లాడడం ప్రారంభించాడంట. మోషే అయ్యా చెప్పున్నాను, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, వెళ్ళనయ్యా అంటూ ఉన్నాడు. మోషే ఒకప్పుడు నువ్వు వెళ్ళావు, నా తోడు లేకుండా నువ్వు వెళ్ళావు, ఇప్పుడు నేను నీ తోడు రావాలనుకుంటున్నాను, వెళ్తావా? దేవుడు ధైర్యపరిచి మరలా ఐగుప్తు దేశంలోనికి పంపించినప్పుడండి చెయ్యలేని కార్యాలు, పొందుకోలేని శక్తి, ఐగుప్తులో ఉన్నటువంటి వ్యక్తులు జయించిన సకల విద్యలు కూడా అభ్యసించాడు, అవి ఉపయోగపడలేదు. ఇప్పుడు ఐగుప్తులని తిరిగి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి అతనికి తోడుకున్నప్పుడు రాజులు సహితం, అధికారులు సహితం మోషే ఎదుట నిలవలేకపోయారని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. నువ్వు దేవుని శక్తిని పొందుకొని దేవుని శక్తితో నింపబడి నువ్వు వెళ్ళినప్పుడు నా దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు గెలవలేని వాటిని గెలిపించి, అసాధ్యమ వాటిని నీ చేతికి అప్పగించి ఆయన నేను అన్ని విషయాల్లో దీవిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మీద ఆధారపడు. మనకు తెలియదండి, మనం మిడిమిడి జ్ఞానం అనుకుంటున్నాం, దేవుడు నాకు అవసరం లేదు, నా జీవితంలో దేవుడు సహాయం అవసరం లేదు, నేను చేసుకోగలను, నేను చేయగలను అనుకుంటూ ఉంటాం. ఎంతమందికి చేయగలరు? ఎంతమందికి సాధించగలరు? మోషే లాంటి వాడికే దేవుని సహాయం అవసరమైంది. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మోషే చేసిన కార్యం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశానికి వచ్చి నిలబడ్డాడు. అంతకుముందు ఫరో ముందు నిలబట్టని గడగడ గడగడ వణికిపోయాడు. కానీ ఇప్పుడు మోషే ఫరో ముందుకు వెళ్ళినప్పుడు ఫరో గడగడ గడగడ వణికిపోతూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటి? జరిగిన కార్యం ఏంటి? దేవుడు సన్నిధి మోషేకు తోడుగా ఉన్నది. ప్రియరా,
ఐగుప్తు దేశంలో మోషే ఏ మాట అయితే పలికాడో అక్షరాల 100% ఆ మాట, ఆ ప్రవచనం నెరవేర్పు కళ్ళతో చూశాడండి మోషే. ఎన్ని తెగుళ్ళైతే ఐగుప్తులు కలుగుతాయని ప్రవచించాడో ఆ తెగుళ్ళు కలిగినాయి. ఐగుప్తులు అందరూ కూడా నష్టపోయారు. మోషే వైపు చూచి, నీ దేవునికి మొరపెట్టు, మా కొరకు నీ దేవునికి మొరపెట్టి తెగుళ్ళ నుంచి మమ్మల్ని విడిపించమని. మోషే యుద్ధం చేశాడా? జ్ఞానం అవసరం ఉంది ఇక్కడ. సకల విద్యలలో అభ్యసించిన ప్రావీణ్యత ఏమైపోయింది? అవన్నీ కూడా ఉపయోగపడలా. ఇక్కడ మాట మాట్లాడుతుంటే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కారణం తెలుసా? దేవుడు తనలో ఉండి అద్భుత కార్యాలు జరిపించాడు. తాను చేయలేని పని, ఓడిపోయిన పని తిరిగి తన చేతికి అప్పగించి ఆ పనిలో విజయాన్ని పొందే వరకు నా దేవుడు మోషేను విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీతో కూడా మాట్లాడుతున్నాడు. నిన్ను నీ యొక్క కార్యాన్ని జరిపించి దానిలో జయ జీవితం పొందే వరకు కూడా నిన్ను నా దేవుడు విడిచిపెట్టడని దైవ సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రిల్లరా, అసాధ్యమైన వాటిని దేవుడు మీ చేతికి ఇవ్వగలడని నమ్ముతూ ఉన్నాను. ఫరోను జయించడం మాత్రమే కాదండి, ఫరో సైన్య సమూహాలను ఎర్ర సముద్రంలో ముంచే వరకు కూడా దేవుడంట నిద్రపోలేదంట. మోషేని విరిచిపెట్టలేదంటండి. దేవుని సన్నిధి ప్రతి క్షణం కూడా మోషే చుట్టూ, ఇస్రాయేల్ జనాంగం చుట్టూ ఆవరించి ఉందంట. ఎంత గొప్ప దేవుని సన్నిధి అండి, ఎంత గొప్ప మహిమ అండి. అంత మటుకే కాదు, దేవుని వాక్యలు మనం చూస్తే నిర్గమాకాండం 14:21లో మోషేని ఇప్పుడు దేవుడు ఎర్ర సముద్రం ముందు నిలబెట్టి అన్నాడు, నీ చేయి చాపు ఏమవుతుందో చూడన్నాడు. పిల్లరా, అయ్యా నా చేయి చాపుతే ఏమవుతుంది? ఒక్కసారి నీ చేయి చాపు, నీ చేతిలో కర్రను ఆ సముద్రం వైపు చాపు అన్నప్పుడు, మోషే కర్రను సముద్రం వైపు చాపినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్నావు, నీ ఎదుట ఏ సమస్య ఉందో నా దేవుని సన్నిధి నువ్వు పొందుకొని ఆ సమస్య వైపు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నీ కళ్ళ ముందు సమస్యలు లేకుండా దేవుడు అద్భుత కార్యం చేయగలడు. సముద్రాన్ని చీల్చిన దేవుడు నీ సమస్యలు నీ ఎదుటి నుంచి దూరం చేయటానికి పెద్ద కష్టమేం కాదు. నీ సమస్యలు నీకు లేకుండా చేయడానికి పెద్ద కష్టమే కాదు. ఆయన కష్టతరమైంది ఏది లేదు కూడా నీకు కష్టమవచ్చు, కానీ నేను నమ్మినటువంటి నా దేవునికి వాటిని తొలగించడం కష్టం మాత్రం కాదు, ఆయనకి సాధ్యం. అసాధ్యమైనవి ఏవి కూడా లేవు. సముద్రం చీల్చబడింది. అద్భుతంగా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా సముద్రంలోంచి వారు దాటి ప్రయాణం చేయగలిగారు. శత్రువులందరూ కూడా ఆ సముద్రంలో చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, ఇప్పటికైనా దేవుని మీద ఆధారపడు. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. జీవితంలో ప్రార్థన జీవితం తగ్గిందేమో, దేవునితో మాట్లాడే అనుభవాలు తగ్గినాయేమో, దేవునితో ఉండి సహవాసం చేసే దినాలు తగ్గిపోయినాయేమో. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతూ ఉన్నావు, ఇంట్లో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావు, దేవుని ఎక్కడ జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు. నీ జీవితం ఇన్ని అపజయాలు పొందుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిని ఎక్కడ విడిచిపెట్టావో అక్కడి నుంచి నీకు శ్రమలు ప్రారంభమైనాయి. అక్కడి నుంచి శ్రమలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నన్ను తోడుగా తీసుకెళ్ళి బిడ్డ, నేను నీకు తోడుగా ఉంటాను, నీ విషయంలో నేను సహాయపడతాను. నువ్వు ఏ స్థలంలోకి వెళ్తే ఆ స్థలంలో నీకు నేను తోడుగా ఉండి కార్యాలు చేయడానికి ఆశపడుతున్నానని ప్రియా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో ఇంకా అనేకమైన కార్యాలు రాయబడ్డాయి మోషే జీవితంలో గురించి. మోషే జీవితం గురించి దేవుడు చాలా విషయాలు అక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం చూస్తే నిర్గమాకాండం 19:20లో చూడండి, దేవుని వాక్యం రాయబడింది, దేవుని సన్నిధి సీనాయి పర్వతం మీదకి దిగినప్పుడు. ప్రియా దేవుని బిడ్డ, సీనాయి పర్వతం మీదకి దేవుడంట మోషేని రమ్మన్నాడంట మాట్లాడటానికి. మోషే ఇప్పుడు మాట్లాడుతున్నాడు మనుషులతో కాదు పిల్లరా, మోషే ఇప్పుడు మాట్లాడుతున్నాడు అధికారులతో కాదు. మోషే ఇప్పుడు మాట్లాడుతుంది సాక్షాత్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడు అటువంటి ఆ అద్వితీయ దేవుని సన్నిధిలోకి మోషే వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సీనాయ పర్వతం మీదకి ఎక్కినప్పుడు ఆ పర్వతం మీద దేవుని మహిమను పొందుకోగలిగాడండి, దేవుని ప్రసన్నతను పొందుకోగలిగాడు, దేవుని శక్తిని పొందుకోగలిగాడు. అక్కడ దేవుడు మాట్లాడే ప్రతి మాటని మోషే విన్నాడు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే నా దేవుడు నీతో మాట్లాడే దేవుడు, తన మహిమను నీకు చూపించే దేవుడు, తన యొక్క తేజస్సును నీకు అనుగ్రహించే దేవుడు. ఇక్కడ దేవుని వాక్యంలో సీనాయి పోయి దేవునితో మాట్లాడే అనుభవాలు మోషే చూడగలిగాడు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, అంతకుముందు తాను చేయాలనుకున్నాడు చేయలేకపోయాడు,
మనుషులతో మాట్లాడాలనుకున్నాడు మాట్లాడలేకపోయాడు, ఫరోతో ఎదురు పోరాడాలనుకున్నాడు పోరాడలేక పారిపోయాడు. ఇప్పుడు దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తే ఇశ్రాయేలందరూ కూడా మోషేకి ముందు నిలబడటానికి వణికిపోతూ ఉన్నారని కారణం తెలుసా? ఇప్పుడు దేవుని సన్నిధి మోషేని చుట్టూ ఆవరించింది. మరి ఒక లేఖన భాగాన్ని మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో ఈ నిర్గమకాండం 19:20 మనం చూస్తే ఇక్కడ ఇశ్రాయేలీ నడుచుకోవలసినటువంటి ఆ యొక్క విధులను, కట్టడలను, నియమములను, శాసనములను, ధర్మశాస్త్రాన్ని, 10 ఆజ్ఞలను దేవుడు మోషే చేతికి అప్పగించాడు. ఎంత గొప్ప ధనిత అండి! దేవుని ఆజ్ఞలను ప్రజలకు అందించేటువంటి ధనిత మోషే ద్వారా దేవుడు ఈ లోకానికి పరిచయం చేశాడు. అన్ని విషయాలు ఓడిపోయిన వ్యక్తి ద్వారానే అన్ని విషయాలు జయించే స్థాయికి తీసుకుని వెళ్ళాడు. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం దేవుడు మోషే ద్వారా ఇవ్వటం ప్రారంభించాడండి. అంతకుముందు ఆదాము మొదలుకొని ఆది కాండంలో జరిగినటువంటి మోషేకు ముందుగా చరిత్ర భాగమంతా కూడా మోషేకు తెలియపరిచి మోషే ద్వారా దేవుని వాక్యాన్ని ప్రాయించాడు. అనుకున్నాడా మోషే ఎప్పుడైనా? అనుకోగలిగాడు మోషే ఎప్పుడైనా? అసాధ్యం. కానీ దేవుడు సాధ్యపరిచాడు. లేదా దేవుని వాక్యం మనం చూస్తే నిర్గమకాండం 33:11 ఒక మాట ఈ విధంగా రాయబడింది. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు స్నేహితులు ఎంత చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారో, గంటలు తరబడి మాట్లాడుకుంటారు కదా. ప్రాణ స్నేహితులు ఎవరైనా వస్తే, మంచి స్నేహితులైతే ఎన్నో విషయాలు పంచుకుంటారు కదా. అలాగే దేవుడు కూడా మోషేతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. నీవు నాకు మంచి స్నేహితుడివి అంటూ ఉన్నాడు. మనిషితో మాట్లాడి దేవుడు మోషేతో మాట్లాడటం ప్రారంభించాడు. ఎంత అద్భుతం అండి! అరణ్యంలో ఇశ్రాయేలీయులు సుమారుగా 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తే, ఈ 40 సంవత్సరాల్లో వారు సంచరించినటువంటి ప్రతి ప్రాంతంలో దేవుడు మోషే ఏది అడిగాడో వాటిని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. సైన్యాన్ని విడిపించేటువంటి గొప్ప భాగ్యాన్ని మోషే చేతికి అప్పగించాడు. శత్రువులను జయించేటువంటి శక్తిని దేవుడు మోషేకి అప్పగించాడు. శత్రు సైన్యం భయపడిపోతూ ఉన్నారు. పిల్లరా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అరణ్యం నడుస్తుంటే మోషే వారికి ముందుగా నడిపించబడుతూ ఉంటే, చుట్టుపక్కలటువంటి శత్రువులంట మోషే వస్తున్నాడనే వార్త విని గుండె నీరైపోయిందంట. దేవుని వాక్యం రాయబడ్డాయి, మీ భయము మాకు ఉంది, మా గుండెలు నీరైపోతుంది మీరు వస్తుంటేని దేవుని వాక్యంలో మోషేని గురించి, ఇస్రాయేల్ ప్రజల గురించి వ్రాయబడిన ప్రవచనాలు ఉన్నాయి. అంత స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎప్పుడు తీసుకెళ్ళాడు తెలుసా? దేవుడి మీద ఆధారపడితే. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నాకు అవసరం లేదని, దేవుడు నీకు తోడుగా ఉంటే ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఎంత శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అసాధ్యం, నువ్వు చేయలేనివన్నీ కూడా దేవుడు నీ చేత చేయిస్తాడండి. నువ్వు పొందుకోలేనివన్నీ కూడా దేవుడు నీకు అందిస్తాడండి. నా మట్టుకైతే ఒకప్పుడు నేను దేనికి పనికిరాను, కానీ ఇప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు సిద్ధపరిచాడు. ఒకప్పుడు దేవుడు తనకు పని లేదని నేను అనుకున్నాను, ఈ దేవుడు తనకు అసలు పని లేదని నేను అనుకున్నాను, కానీ నేను ఆయన విడిచిపెట్టాను. కానీ ఆయన నన్ను విడిచిపెట్టి తన చేత్తో పట్టుకొని ఆయన తన సన్నిధిని నిలబెట్టి ఆయనకు మహిమకరంగా వాడుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఇన్ని అపజయాల్లో నువ్వు ఇంకా ఏడుస్తున్నావు, ఏడవటానికి ఇష్టపడుతున్నా, కానీ ఇప్పుడైనా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం నువ్వు సిద్ధపడితే చేయలేని వాటిని అన్నిటి కూడా చేయించి సంతోషించినట్టు దేవుడు నేను దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మోషే అంట కానాను ప్రదేశం వరకు వెళ్ళినప్పుడు మోషే సంతోషంగా వెళ్ళాడు. అయ్యా, దేనికి పనికిరాని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చావు, నీకు వందనాలు ప్రభువా. నా జీవితం అంతా మిథ్యాన్లో ఉండిపోయింది అనుకున్నాను, కానీ నా జీవితాన్ని ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో గడపడానికి సహాయం చేశావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా అన్నాడు. ఈ జీవితంలో అలా అనాల నాశపడితే ఇప్పుడే దేవుని మీద ఆధారపడు, ఖచ్చితంగా దేవుడు నీకు వెళ్ళేస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు ప్రభువా తండ్రి. అపజయాలు నాయన
ఓడిపోయిన అనుభవాలు ప్రభు తండ్రి నాయన, యుద్ధాల్లో శోధనలో భయంకరమైన శ్రమల్లో ప్రభు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో తండ్రి, కుటుంబ సమస్యల్లో ఎన్నో 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 విషయాలు ఓడిపోయిన వారు ఈ వాక్యం వింటున్నారు ప్రభు. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారు తండ్రి, అయా ప్రార్థన చేస్తున్న తండ్రి వారు అపజయాలను విజయాలుగా మార్చమని కోరుతున్నాను తండ్రి. సహాయం చేయి ప్రభు, అద్భుత కార్యాన్ని వారి కొరకు చేయమని కోరుతున్నాను. సహాయం చేయండి ప్రభు. ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలు ఏకిపిసి వారందరి పట్ల గొప్ప మేలు చేయమని కోరుతున్నాను. సహాయం చేయండి. మోషేతో కూడా మీ సన్నిధిని పంపినట్టుగా వారితో కూడా మీ సన్నిధి పంపని కోరుతూ సహాయం చేయండి ప్రభు. ఇప్పటి నుంచి నీ బిడ్డల్ని మీకు నాయన అయ్యా తండ్రి ప్రత్యేకమైన జనముగా మీరు ఏర్పాటు చేసుకోవాలి, నడిపించమని కోరుతూ ఏసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.